గుంటూరు మిర్చి ధరలపై కరోనా ప్రభావం పడింది లాక్డౌన్ తర్వాత కార్యకలాపాలు ప్రారంభమైన ధరల్లో పెద్దగా పెరుగుదల కనిపించడం లేదు కరోనా వ్యాప్తితో యార్డులో కార్యకలాపాలను అధికారులు నియంత్రించారు తగిన జాగ్రత్తలతో లావాదేవీలు నిర్వహిస్తున్నారు గుంటూరు మిర్చి యార్డులో పనిచేసే ఓ హమాలికి పది రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది దీంతో యార్డును గత వారం రోజుల పాటు మూసివేశారు అన్ని రకాల పారిశుద్ధ్య చర్యలు చేపట్టి ఇవాళ తిరిగి యార్డును తెరిచారు అయితే సరుకు మాత్రం తక్కువగా వచ్చింది సాధారణ రోజుల్లో లక్షన్నర టికెట్ల మేర బస్తాలు యార్డుకు వచ్చేవి అయితే ఇవాళ కేవలం ఇరవై వేల బస్తాలు మాత్రమే వచ్చాయి లాక్డౌన్ ఆంక్షలు తొలగిన వేర్వేరు కారణాలతో సరుకు తక్కువగా వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు లాక్డౌన్ కారణంగా యార్డు లేకపోవడంతో రైతులు మిర్చి పంటను శీతల గిడ్డంగులో దాచి ఉంచారు అక్కడ పనిచేసే కార్మికులు బీహార్ ఇతర రాష్ట్రాలకు చెందినవారు వారు లాక్డౌన్ కారణంగా సొంతళ్లకు వెళ్లిపోయారు ప్రస్తుతం కార్మికులు లేకపోవడంతో సరుకు బయటకు తీసి అమ్మే పరిస్థితి లేదు